हाई फ्रेंड्स नेनु मिराजेश्वरी वेलकम टू वदनम्मा चैनल वदनम्मा चैनल लो इवाल्टी स्पेशल गार्लिक चीज ब्रेड ఈ గార్లిక్ చీజ్ బ్రెడ్ ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేసి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారండి మనము బయటికి వెళ్ళినప్పుడు కేఎఫ్సికి ఇవి కేఎఫ్సికి వెళ్ళినప్పుడు వీటిని ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా ఇప్పుడు పరిస్థితుల్లో అయితే మనము బయటికి వెళ్లి తినలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ గార్లిక్ చీజ్ బ్రెడ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ ఇవొచ్చి ఎనిమిది బ్రెడ్ పీసులండి శాండ్విచ్ బ్రెడ్ పీసుల్ని తీసుకోండి శాండ్విచ్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది మిల్క్ కన్నా మిల్క్ బ్రెడ్ పీస్ మిల్క్ బ్రెడ్ అని దొరుకుతుంది కదా దానికన్నా శాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లండి ఎనిమిది వెల్లుల్ని బాగా ఈ విధంగా తురుముకొని పెట్టుకోండి పైన పొట్టు తీసేసేయండి ఫ్రెండ్స్ పొట్టు తీసి శుభ్రంగా వీటిని తురుముకోండి ఇవి చాలా లైక్ చేస్తారండి పిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నేను చూపించిన విధంగా చేస్తే పెద్దవాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు చాలా టేస్టీగా భలే ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ తురుముకున్న ఈ వెల్లుల్లన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని తురిమిన కొత్తిమీర వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి అలాగే హాఫ్ టీ స్పూన్ లేదా కొంచెము మిరియాల పొడి వేసుకోండి పెప్పర్ పొడి వేయటం వల్ల మంచి ఘాటుతో భలే స్పైసీగా బాగుంటుంది మనం ఇక్కడ నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు బటర్ ఉంటే బటర్ అయినా యూజ్ చేసుకోండి బటర్ లేకపోతే ఈ విధంగా నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి మనకి బటర్ అప్లై చేసినా వేగితే నెయ్యి కదా అవుతుంది కాబట్టి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు బటర్ లేదు కాబట్టి నెయ్యి అంతా వేసుకొని నెయ్యిని కూడా ఒక మూడు టీ స్పూన్లు వేసుకోండి అంటే మన బ్రెడ్ పీసులను బట్టి వేసుకోండి ఎంత కావాలో అంత నేనైతే మూడు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి ఈ బ్రెడ్ పీసెస్కి అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ టైప్స్ చూపిస్తానండి ఎలాగా చేసుకోవాలో ఇక్కడైతే నేను నెయ్యి ఏమి ముందు అప్లై చేసి కాల్చకుండా ఇట్లా డైరెక్ట్గా బ్రెడ్కే ఈ గార్లిక్ దంతా పూసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పీసెస్కి పూసి పెట్టాను ఫ్రెండ్స్ అలాగే ఓన్లీ నెయ్యిని మాత్రమే బటర్ మాత్రమే దీనికి ఇట్లా డైరెక్ట్గా మీరు బ్రెడ్కి అప్లై చేసి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇట్లా ప్యాన్లో ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్యాన్కి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటికి కూడా మనం బటర్ అప్లై చేయొచ్చు లేదా ప్యాన్కే కొంచెం నెయ్యి వేసేసి టూ సైడ్స్ శుభ్రంగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి బ్రెడ్ని ఎక్కువ కాల్చుకోవద్దండి టూ టైప్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఒక రకంగానే చేస్తారు నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నాము ఈ వేడి చేసిన నెయ్యితో మనం బాగా ఫ్రై చేసుకున్న లైట్గా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్కి ఈ గార్లిక్ పేస్ట్ అంతా పూసేసుకోండి ఇది తురిమిన చీజ్ అండి నేను ముందుగానే ప్లేట్లోకి తురిమి ఉంచుకున్నాను లేదు మీరు డైరెక్ట్గా బ్రెడ్ పైనైనా తురిమి ఇలా చేతికి కాకుండా ఉంటుంది మీరు బ్రెడ్ మీదైనా సరే తురిమి ఉంచుకోండి ఫ్రెండ్స్ చీజ్ అండి ఇలా ఒక పీస్కి వేసేసుకొని రెండోది లైట్గా ఈ విధంగా అప్లై చేసేసి మనము టూ సైడ్స్ ఇప్పుడు కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఒకటి వచ్చి డైరెక్ట్గా మనము నెయ్యి రాసి కాల్చుకున్నదండి ఒకటి డైరెక్ట్గా నేను బ్రెడ్కి పూసేసి కాలుస్తున్న బ్రెడ్ పీసు చూడండి లైట్ మీడియం కానీ సిమ్లో పని పెట్టుకొని మీరు వీటిని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ త్వరగా మాడిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక సైడు బ్రెడ్ పీస్ది పూసేసుకొని చూడండి గార్లిక్ పేస్ట్ అంతా పూసేసి డైరెక్ట్గా పెనం పైనే వేసేసాను ఆ విధంగానే ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ ఇలా చేస్తే కూడా భలే టేస్ట్గా ఉంటుంది రెండు రకాలు మీరు యూజ్ చేసి చూడండి బాగుంటుంది ఇదైతే కొంచెం పైన క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నెయ్యి అప్లై చేసి లోపల మాత్రమే గార్లిక్ పేస్ట్ని అప్లై చేసుకొని
ఈ విధంగా కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. మనకి లోపల చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ రెండు రకాలు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మీరు డైరెక్ట్ గా పెనం పైన కాల్చుకోవచ్చు, లేదు పచ్చిదే పూసేసుకొని ఇది లోపల మాత్రమే అప్లై చేసి గార్లిక్ పేస్ట్ ని లోపలే అప్లై చేసి అలాగే చీజ్ ని కూడా లోపల వేసేసుకొని కాల్చుకునేది. రెండు రకాలు చూడండి. మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసి ఇవ్వండి, తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అయిన క్రిస్పీగా ఎంతో భలే టేస్టీగా ఎంతో క్రిస్పీగా భలే ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.